సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే గైస్, మనమైతే ఫ్రీఫైర్లో ఉండే వీబ్యాడ్జ్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో వీబ్యాడ్జ్ రావాలంటే మనం ఏం చేయాలి, దానివల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి, అండ్ వీబ్యాడ్జ్ ఉంటే మనకి ఎన్ని డైమండ్స్ అండ్ ఎన్ని రూమ్ కార్డ్స్ ఫ్రీగా ఇస్తారు, అండ్ అలాగే వీబ్యాడ్జ్ అంటే మీనింగ్ అంటే కూడా తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు వీబ్యాడ్జ్ మనకు రావాలంటే ఏం చేయాలి, వీబ్యాడ్జ్ వల్ల మనకు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, సో టోటల్గా ఈ వీడియోలో మనమైతే వీబ్యాడ్జ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం గైస్. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. అండ్ దానికంటే ముందు గైస్, ఇంకొకరైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లకి అయితే అల్లో పెట్టుకోండి. సో వీడియో ఎండ్ అయ్యే వరకు గైస్ మీరు ఒక చేయాల్సిన చిన్న పని వచ్చేసి ఏంటంటే వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. సో ఎందుకంటే మీకు వీబ్యాడ్జ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను అనమాట, డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో గైస్, మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీబ్యాడ్జ్ అంటే ఏంటో తెలుసుకుందాం గైస్. వీబ్యాడ్జ్ అంటే వెరిఫైడ్ ప్రొఫైల్ అనమాట. మనకు వీబ్యాడ్జ్ ఉంటే మన ప్రొఫైల్ అయితే వెరిఫైడ్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకైతే వీబ్యాడ్జ్ పొందాలంటే మనకైతే రెండు మార్గాలు అయితే ఉంటాయి అనమాట, టూ టైప్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మనకైతే టూ టైప్స్గా మనకైతే ఫ్రీఫైర్ వాళ్ళు వీబ్యాడ్జ్ అయితే ఇస్తారు. సో వీబ్యాడ్జ్ కావాలంటే గైస్ మనకైతే చాలా రూల్స్ అయితే ఉంటాయి అనమాట, ఫ్రీఫైర్ వాడు కొన్ని రూల్స్ అయితే పెడతాడు. సో దాన్ని మనం ఫాలో అవుతూనే మనకైతే వీబ్యాడ్జ్ అయితే ఉంటుంది, అండ్ దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఇంకొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి వీబ్యాడ్జ్ వల్ల. అండ్ వీబ్యాడ్జ్లో కూడా కొన్ని లెవెల్స్ అయితే ఉంటాయి గైస్, మీకు ఇంతకుముందు తెలియకపోవచ్చు. సో దాన్ని బట్టి మనకి ఎన్ని రూమ్ కార్డ్స్ వాళ్ళు ఎన్ని డైమండ్స్ ఇస్తారనేది లెవెల్స్ బట్టి అయితే ఉంటుంది. సో ఈ వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో గైస్, మనకి వీబ్యాడ్జ్ జోబీ 25th అప్డేట్లో సో చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్కి ఇచ్చి రిమూవ్ చేశాడు, ఎవరైతే యాక్టివ్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో ఫ్రీఫైర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆడుతున్నారు కదా, సో వాళ్ళందరికీ చాలా మందికి ఇచ్చి రిమూవ్ చేశాడు అనమాట. సో వీళ్ళు ఎందుకు చేశాడంటే ఒక సర్వర్లో ఎంతమంది ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారో తెలుసుకోవడానికి, సో ఎంతమంది సర్వర్లో ప్లేయర్స్ ఉన్నారు ఓల్డ్ ప్లేయర్స్ అని తెలుసుకోవడానికి మాత్రమే సో వీళ్ళు ఇచ్చి రిమూవ్ అయితే చేశాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే గైస్, మనమైతే సో వీబ్యాడ్స్ కావాలంటే మనకున్న సో ఫస్ట్ వే ఏంటో తెలుసుకుందాం అండ్ సెకండ్ వే కూడా తెలుసుకుందాం. సో ఇంకా మీరు ఇలాగే ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉండండి గైస్. సో గైస్, మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, వీబ్యాడ్జ్ కావాలంటే మనకైతే ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే అవసరం లేదనమాట. సో ఏజ్కు సంబంధమే లేదు, వీబ్యాడ్జ్కి ఏజ్కి అయితే సంబంధమే లేదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గైస్, మనకున్న ఫస్ట్ వే వచ్చేసి ఏంటంటే ఫ్రీఫైర్ అఫీషియల్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, సో అందులో బాగా ఆడి ఫైనల్స్ వెళ్ళిన వాళ్ళకి ఇస్తారు, అండ్ అలాగే విన్ అయిన వాళ్ళకి కూడా ఇస్తారనమాట. సో ఎలాంటి టోర్నమెంట్స్ అంటే ఫ్రీఫైర్ వరల్డ్ కప్ సిరీస్, బ్యాటిల్ అరీనా కప్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి దాంట్లో ఎవరైతే ఫైనల్స్కి అయితే వెళ్తారో సో ఆ స్క్వాడ్కి ఇస్తుంటారు, అండ్ అలాగే విన్ అయిన వాళ్ళు కూడా వీబ్యాడ్జ్ అయితే ఇస్తుంటారు అనమాట బెస్ట్ ప్లేయర్స్ కాబట్టి. అండ్ వే టూ వచ్చేసి ఏంటంటే గైస్, మనకైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఏంటంటే మనకి ఎగ్జాంపుల్గా యూట్యూబ్, ఫేస్బుక్, బోయ గురించి అయితే తెలుసుకుందాం. సో యూట్యూబ్లో అయితే గైస్ మనకైతే 100K సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే మనకు ఎవ్రీ మంత్ అయితే 1 lakh ప్లస్ వ్యూస్ అయితే రావాలన్నమాట. సో చాలా మందికి అయితే 100K అయితే దాటింది, బట్ 1 lakh వ్యూస్ ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఎవ్రీ మంత్కి 1 lakh వ్యూస్ వస్తాను, వాళ్ళకైతే వీబ్యాడ్జ్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా మందికి అయితే 100K కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, సో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అండ్ కంప్లీట్ అయినా కూడా కొందరికి అయితే రాలేదన్నమాట, దానికి కూడా కొన్ని రూల్స్ అయితే వీడియో ఎండింగ్లో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే బోయ యాప్ అనమాట. బోయ యాప్లో 10K ఫాలోవర్స్ ఉండాలి, అండ్ అలాగే డైలీ 2 hours అయితే కంటిన్యూగా లైవ్ అయితే చేయాలన్నమాట. సో ఎప్పుడు లైవ్ చేస్తానే ఉండాలి, డైలీ 2 hours అయితే లైవ్ పెడతానే ఉండాలి. ఒకవేళ వాళ్ళకి బోయ్ అండ్ యూట్యూబ్ రెండు ఉన్నాయనుకోండి, సపోజ్ బోయ్ అకౌంట్ యూట్యూబ్ రెండు మెయింటైన్ చేస్తున్నారనుకోండి, డైలీ కనీసం 1 clip అని అప్లోడ్ చేయాలన్నమాట బోయ్ యాప్లో. అండ్ అలాగే యూట్యూబ్లో సో బోయ్ యాప్ గురించి 4 times అయితే ప్రమోట్ అయితే చేయాలన్నమాట బోయ్ యాప్ని. సో అలా చేస్తే మాత్రం మనకైతే బోయ్ యాప్లో అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫేస్బుక్ అయితే ఉంటుంది. సో ఫేస్బుక్లో వచ్చేసి గైస్ మనకైతే 75K ఫాలోవర్స్ అయితే ఉండాలి, 75,000 మంది ఫాలోవర్స్ అయితే ఉండాలి, అండ్ డైలీ 2 hours అందులో కూడా లైవ్ అయితే చేయాలన్నమాట, కన్ఫామ్గా లైవ్ చేయాలి. సో ఇప్పుడు వీబ్యాడ్జ్ వల్ల మనకైతే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం, అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా తెలుసుకుందాం గైస్. సో గైస్, మనకైతే అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే గైస్, ఫ్రీఫైర్ లేదని ఈవెంట్ అయితే వస్తుంది కదా, సో ఆ ఈవెంట్ ఐటమ్స్ అనేది వీళ్ళకైతే కొద్దిగా ముందుగానే మెయిల్ బాక్స్లో అయితే ఫ్రీగా అయితే ఇచ్చేస్తాడు అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఫ్రీ వీబ్యాడ్జ్లో ఉన్న లెవెల్స్ని బట్టి డైమండ్స్ అండ్ ఫ్రీ కస్టమ్ రూమ్ కార్డ్స్ అయితే ఇస్తాడనమాట. సో లెవెల్స్ గురించి నేనైతే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, మీరున్న లెవెల్స్ని బట్టి వాటిని బట్టి మీకైతే డైమండ్స్ అయితే ఇస్తాడు. అండ్ మీ ప్రొఫైల్ చూడడానికి అయితే యూనిక్గా అయితే ఉంటుంది, అండ్ అలాగే ఫ్రీఫైర్ కమ్యూనిటీలో మీకు కొంచెం వాల్యూ కూడా ఉంటుంది అనమాట వీబ్యాడ్జ్ ఉండడం వల్ల. అండ్ అలాగే వచ్చేసి ఏంటంటే గైస్, మీకు కొద్దిగా నేమ్ కూడా వస్తుంది. సపోజ్ మీరు ఏదైనా గేమ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైతే మీతో పాటు ప్లేయర్స్ అయితే ఉంటారు కదా గేమ్లో, సో వీబ్యాడ్జ్ ప్లేయర్ వచ్చేసాడని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవడం కానీ, సో మిమ్మల్ని ఇన్వైట్ చేసి స్క్రీన్ షాట్లు తీసుకోవడం కానీ, మీ ప్రొఫైల్ని కానీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, సో ఇలాంటివి అయితే చేస్తుంటారనమాట. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే గైస్, మీ ఛానల్లో అప్డేట్స్ అండ్ ఫ్రీఫైర్ లీక్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి అయితే అప్లోడ్ అయితే చేయకూడదు అనమాట. అండ్ అలాగే హ్యాకింగ్ రిలేటెడ్ అనమాట, ఏదైనా హ్యాకింగ్ గురించి కూడా మీరైతే అప్లోడ్ చేయడానికి అయితే వీలైతే ఉండదు. అండ్ ఇంకో లాస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే గైస్, అండ్ గేమ్లో ప్లేయర్స్ కూడా ఉంటారు కదా, మిమ్మల్ని ఎవరైనా కొట్టేశారనుకోండి, మీరు వీబ్యాడ్జ్ ఉంది కాబట్టి, సో వాళ్ళు లాలిమట్టు చేస్తారనమాట, మేము వీబ్యాడ్జ్ ప్లేయర్ని కొట్టేశామని చెప్పేసి ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ వీబ్యాడ్జ్లో లెవెల్స్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో చాలా అంటే చాలా బాగుంటుంది వీబ్యాడ్జ్ లెవెల్స్ అనేది, మీరైతే ఇలాగే చూస్తుండండి గైస్.
సో గైస్ ఇక్కడ మనకు వీబ్యాడ్జ్ లెవెల్స్ లోకి వెళ్ళినట్టయితే గైస్ మనకైతే బో యాప్ లో ఫాలోవర్స్ ను బట్టి డైమండ్స్ అండ్ రూమ్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. సపోజ్ మీకైతే 10K to 30K ఫాలోవర్స్ అయితే ఉన్నారనుకోండి బో యాప్ లో, సో అది వచ్చేసి లెవెల్ 1 కిందకి అయితే ఉంటుంది. దాంట్లో 7000 డైమండ్స్ అండ్ అది 40 రూమ్ కార్డ్స్ అయితే ఇస్తారనమాట. సో ఎవ్రీ మంత్ అయితే ఇస్తారు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 వచ్చేసి ఏంటంటే గైస్ 30K to 100K ఉంటుంది, ఇదైతే లెవెల్ 2కి అయితే కౌంట్ అయింది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే గైస్ 15,000 డైమండ్స్ అండ్ అలాగే 50 రూమ్ కార్డ్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా 100K to 200K లెవెల్ 3 అండ్ అలాగే 200K to 500K లెవెల్ 4 అండ్ 500K to 1 million లెవెల్ 5 అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకైతే బోయ్ యాప్లో ఉంటాయి, అదేవిధంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా ఉంటాయి. సో ఈ లెవెల్స్ని బట్టి వాళ్ళకైతే 7,000, 15,000, 20,000, 40,000 ఈ విధంగా డైమండ్స్ ఇస్తారు. రూమ్ కార్డ్స్ కూడా 40 రూమ్ కార్డ్స్, 50 రూమ్ కార్డ్స్, 60 ఈ విధంగా 70. సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి మనకు వీబ్యాడ్జ్ కావాలంటే. సో ఈ రూల్స్ వచ్చేసి ఏంటంటే గైస్ మీరైతే మీ ఛానల్లో హ్యాకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అయితే ఎప్పుడైతే అప్లోడ్ చేయడానికి అయితే వీలవదనమాట. మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేస్తే మీ దగ్గర ఉన్న వీబ్యాడ్జ్ అయితే రిమూవ్ అయితే చేస్తారు. అండ్ అలాగే వేరే యూట్యూబర్స్ మీద కూడా మీరైతే ఎప్పుడు హేట్ అయితే స్ప్రెడ్ చేయకూడదు అనమాట. హేట్ స్ప్రెడ్ చేసినా కూడా మీకైతే వీబ్యాడ్జ్ అయితే రిమూవ్ చేస్తారనమాట. అండ్ అలాగే మీ ఛానల్లో ఫేక్ కంటెంట్ ఎప్పుడు పెట్టకూడదు, ఫేక్ థంబ్నైల్స్ కానీ ఫేక్ కంటెంట్ అని పెట్టడానికి వీల్లేదు. అండ్ వేరే కంటెంట్ అనమాట, ఫ్రీఫైర్ రిలేటెడ్ కాకుండా వేరే కంటెంట్ అయితే ఉంటుంది కదా, సో దాని గురించి కూడా మీరైతే ఎప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రీఫైర్ లీక్స్ గురించి సో ఎప్పుడు మీరైతే వీడియోస్లో అయితే చెప్పరాదనమాట. ఇవే మనకున్న రూల్స్ వచ్చేసి. అండ్ అలాగే వచ్చేసి ఏంటంటే ఇది అయితే వీడియో అయితే ఇంతే అనమాట. సో వీబ్యాడ్జ్ గురించి అయితే మీకైతే ఫుల్గా అయితే క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. సో గైస్ ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే మాత్రం ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి గైస్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి డెఫినెట్లీగా, ఎందుకంటే నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా గైస్. అండ్ అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్ గైస్. బాయ్ గైస్. బాయ్ ఎవరీవన్.